వెల్కమ్ టు శ్రీ జయ ఆర్ట్స్ ఛానల్. చందమామ కథలు అంటూ మనం సరికొత్త కథల్ని మన ఛానల్లో వింటున్నాం. ముందుగా వెన్నెల అనే కథను స్టార్ట్ చేసుకున్నాం. మొదటి ఎపిసోడ్ విన్నాం కదా, ఈరోజు రెండో ఎపిసోడ్లోని వెన్నెల కథ చెప్పుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మేము కొత్త కథ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రాగానే స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వీడియో చూడండి, వీడియోలో ఉన్న కథని వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ కథలు షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, చక్కని చందమామ కథల్ని ఆస్వాదిద్దామా? ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ వెన్నెల. రచన శ్రీ కిషోర్ కుమార్, వైజాగ్. వాయిస్ డాక్టర్ శ్రీజ సాదినేని. శరభ ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూసి, అంటే ఆవిడ మీ భార్య అని అడిగాడు. అవును అన్నాడు కార్తీక్ నవ్వుతూ. శరభకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా వెన్నెల వైపు చూస్తూ ఉండిపోయాడు. కారు స్టార్ట్ చేసుకొని కార్తీక్, వెన్నెల ఇద్దరూ వాళ్ల ఇంటికి వెళ్తూ ఉన్నారు. వెన్నెల బాబుని ముద్దులాడుతోంది. కార్తీక్ వెన్నెల వైపు చూసి, బాబుకి పేరేం పెడదాం అని అడిగాడు. వెన్నెల బాబు వైపు చూసి, మురళి అంటూ కార్తీక్ వైపు చూసి చిన్నగా నవ్వింది. మురళి, గతంలో అది నీ పేరు కదా అని అడిగాడు కార్తీక్. అవును, అది మా అమ్మకి ఇష్టమైన పేరు అంది వెన్నెల. మరి పాపకి అని అడిగాడు కార్తీక్. శ్రీవాణి అంది వెన్నెల. అది మీ అమ్మ పేరు కదా అన్నాడు కార్తీక్. అవును అంది వెన్నెల. కారు వేగంగా ముందుకు వెళ్తూ ఉంది. గతం వెన్నెల కళ్ళ ముందు కదిలింది. ఆ రోజు మురళిలో కొత్త మార్పులు కనిపించాయి. మురళి ఉంటున్న ఇంటి మేడపై దివ్య అనే అమ్మాయి రెంట్కుండేది. దివ్య అంటే మురళికి చాలా ఇష్టం. దివ్య ఎంతో అందంగా, మర్చిపోలేని విధంగా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉండేది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే దివ్య ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు మేడపైన బట్టలు ఆరేసి వెళ్లేది. మురళి ఆ బట్టలను తాకుతూ దివ్యని తాకుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండేవాడు. ఒకరోజు ఎందుకో దివ్య బట్టలు కనిపించగానే ఎంతో సరదాపడి ఎవరూ చూడకుండా ఆ బట్టలు తీసుకుని వెళ్ళి ఆ బట్టలు తనే వేసుకుని దివ్యని కౌగిలించుకున్నట్లుగా ఫీల్ అయ్యాడు మురళి. ఆ రాత్రి ఎందుకో మురళిలో కొత్త కొత్త ఆలోచనలు రావడం గమనించాడు. దివ్య అంత అందంగా నేను ఎందుకు పుట్టలేదు అనుకుని లేచి నిలబడి మీసాలు తీసేసి దుప్పటినే చీరగా కట్టుకుని తను కూడా అమ్మాయిలా ఫీలై మురిసిపోయాడు. ఉదయం అవ్వగానే దివ్య ఆఫీసుకు వెళ్ళిపోగానే మేడపైకి వెళ్ళి దివ్య ఆరేసిన బట్టలు ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఆ బట్టలు కట్టుకుని తానే దివ్య అనుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉండేవాడు మురళి. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన దివ్య తన బట్టలు కనిపించకపోయేసరికి వెతుకుతూ ఉంది. అప్పుడే మురళి వచ్చి, దివ్యగారు, మీ బట్టలు కిందకి ఎగిరి వచ్చాయి, నేను తీసుకుని కింద ఆరేశాను అన్నాడు. అది చూసి దివ్య ఆశ్చర్యపోయింది. ఇంత ఎండలో గాలి లేకుండా కిందకి ఎలా ఎగిరిపడ్డాయి అని ఆలోచించింది. మురళిలో కొత్త ఆలోచనలు రావడం మొదలయ్యాయి. తను కూడా ఒక ఆడపిల్లననే ఆలోచన వచ్చింది. ఆడపిల్లలా నడవడం, ఆడపిల్లలా సిగ్గుపడడం, ఆడపిల్లల బట్టలు చూసి కొనుక్కొని వేసుకోవడం ఎందుకో కొత్తగా అనిపించింది. ఓ రోజు రాత్రి తనలో ఇలాంటి కొత్త ఆలోచన రావడం వల్ల ఆ బాధని తట్టుకోలేక తన ఫ్రెండ్ కార్తీక్కి ఫోన్ చేశాడు. ఏంట్రా ఇంత రాత్రి వేళ అని అడిగాడు కార్తీక్. కార్తీక్, నీతో ఒకటి చెప్పాలి, బీచ్కి వస్తావా అని అడిగాడు మురళి. ఇంత రాత్రివేళ ఏ ఎందుకురా అన్నాడు కార్తీక్. ఇది రాత్రివేళే నీతో చెప్పాలి, ప్లీజ్ ఒక్కసారి రావా అని అడిగాడు మురళి. సరే వస్తున్నాను అని చెప్పి లేచి మొహం కడుక్కొని కారు డ్రైవ్ చేసుకుంటూ మురళి రమ్మన్న చోటికి వెళ్లాడు కార్తీక్. అప్పటికే మురళి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. మురళి కార్తీక్ వైపు చూసి, వచ్చావా, థ్యాంక్స్ రా అన్నాడు. కార్తీక్ మురళి పక్కనే కూర్చొని, ఏంట్రా ఏదైనా సమస్య అని అడిగాడు. సమస్య కాదు కానీ
అని చెప్పడానికి సంశయించాడు మురళి. నా దగ్గరెందుకురా భయం, డబ్బులేమైనా కావాలా అని అడిగాడు కార్తీక్. డబ్బులు కాదురా, నాకెందుకో అమ్మాయిలా ఉండాలనిపిస్తుందిరా. అది కాదు, అసలు నేను అమ్మాయినేరా, నేను అబ్బాయిని కాదు అన్నాడు మురళి. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. మురళిని పట్టుకొని, అదేంట్రా అలా అంటున్నావు అని అడిగాడు. అవునరా, నిజంగా నాకు అమ్మాయిలా ఉండాలనిపిస్తోంది. నువ్వు నా ఒంటి మీద చెయ్యి వేస్తే నాకేదో ఫీలింగ్స్ వస్తున్నాయిరా, నేను అమ్మాయిలా మారిపోతాన్రా, నాకు ఈ ఒక్క సహాయం చెయ్యరా ప్లీజ్ అన్నాడు మురళి. రే, అది నీలో కలిగిన లోపంరా, హాస్పిటల్కి వెళ్తే ఆ లోపం పోతుందిరా. నీకు నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, నా మాట విను, నువ్వేమీ అమ్మాయిలా మారకు అన్నాడు కార్తీక్. వద్దురా, నాకు ఏ ట్రీట్మెంటు వద్దు, నేను అమ్మాయిలా మారిపోవాలి ప్లీజ్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయరా అన్నాడు మురళి. కార్తీక్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి మురళిని కారులో కూర్చోబెట్టుకుని మురళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మురళి తన వాళ్లకు తెలియకుండా బట్టలు సర్దుకుని బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం కార్తీక్ మురళిని తీసుకుని వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తర్వాత మురళి లింగమార్పిడి చేసుకుని వెన్నెలగా మారాడు. హాస్పిటల్ నుంచి ఇద్దరూ కారులో తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు కార్తీక్ వెన్నెల వైపు చూసి, తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది వెన్నెల. ఇప్పటి వరకు మీరు వెన్నెల కథ విన్నారు కదా. తరువాయి భాగం తర్వాత వీడియోలో వినండి.